నమస్తే అండి మిశివా, వెల్కమ్ టు ఆదాన్ మరుకుడు. హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారి నగ్న వీడియో వ్యవహారంలో హనీ ట్రాప్ జరిగిందా? ఎందుకంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా ఛానళ్ళు కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, కొంతమంది సీనియర్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా హనీ ట్రాప్ జరిగిందేమో అన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది వాళ్ళ మాటలు. వాస్తవానికి మీడియా ఏమైపోయింది? పార్టీల వారీగా విడిపోయాయి. అధికార పార్టీకి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలకు కూడా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కథనాలని వడ్డి వడ్డి వారిస్తూ ఉంటాయి. దానిలో తప్పేం లేదు, ఎందుకంటే పార్టీల వారీగా విడిపోయారు కాబట్టి, మీడియా అలాగే తయారైపోయింది కాబట్టి, కులమనో వ్యాపార భాగస్వామ్యమనో రకరకాల ప్రయోజనాల కోసం మీడియా అలాగా విడిపోయింది. అయితే కొన్ని సంఘటనలు జరుగుతాయి, ఆ సంఘటనలు జరిగినప్పుడు మీడియా ఖచ్చితంగా మీడియా విలువలు పాటించాలి, జర్నలిస్టులు ఖచ్చితంగా జర్నలిజం విలువలు పాటించాలి. కానీ గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. దానికి ఉదాహరణే గోరంట్ల మాధవ్ గారి వ్యవహారం కావచ్చు, ఎమ్మెల్సీ అనంతబాబు గారి వ్యవహారం కూడా కావచ్చు. నిజంగా మీడియా విలువలు నానాటికి దిగజారిపోతున్నాయని ప్రజలకు అభిప్రాయానికి వచ్చేసారు. దిగజారిపోవడం కాదు, బురదలో పొర్లాడుతూ ఉన్నారనమాట. మన దాకా రాదు కదా, ఇది మన ఇంట్లో సమస్య కాదు కదా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇలాగే కొన్ని సంఘటనలు సమర్థిస్తూ పోతే ఏదో ఒకరోజు అవి నీ గడప తొక్కక మానవు. ఇలాంటి దుర్మార్గులు మీ గడప కూడా తొక్కక మానరు. అది గమనించాల. మీడియా అంటే గుడ్డలోడిదీసి నగ్నంగా నడి బజార్లు నిలబెడతా ఉన్నారు కొంతమంది జర్నలిస్టులు. వీళ్ళందరూ కూడా హనీ ట్రాప్ జరిగింది అని గోరంట్ల మాధవ్ గారి వ్యవహారంలో చాలా కవర్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పటికీ అది నిర్ధారణ కాలేదు గోరంట్ల మాధవ్ గారిదా కాదా అని. కానీ తెలుగుదేశం పార్టీ అయితే ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అయితే తీసుకొచ్చింది, అది ఒరిజినల్ వీడియోనే అని. కాకపోతే కవర్ చేయాలి కాబట్టి కొంతమంది కవర్ చేస్తూ ఉన్నారు. ఈ కవర్ చేసే క్రమంలో వాళ్లే గోరంట్ల మాధవ్ గారిని బుక్ చేస్తూ ఉన్నారు. అది అర్థం కావట్లేదు, అది గోరంట్ల మాధవ్ గారిది కాదు, పోలీసులు చెప్పేశారు, అది ఇరడింగ్ జరిగింది, మార్ఫింగ్ జరిగింది అని వీళ్ళే చెప్తున్నారు. మరలా గోరంట్ల మాధవ్ గారి వ్యవహారంలో ప్రతిపక్షాలు ఆయన్ని హనీ ట్రాప్ చేశాయి అన్నారు. హనీ ట్రాప్ చేశాయి అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? అది గోరంట్ల మాధవ్ గారే, ఆ వీడియో గోరంట్ల మాధవ్ గారిదే, పాపం హనీ ట్రాప్ వేశారు, హనీ ట్రాప్లో పడిపోయారు అని చెప్పకనే వీళ్ళు చెప్తూ ఉన్నారు పరోక్షంగా. అది పాపం వాళ్ళకి అర్థం కావట్లేదేమో. అంటే ఏం జరిగినా, అంటే హత్య జరిగినా, ఇలాంటి అసభ్యం ఏదైనా జరిగినా కూడా గుడ్డిగా వెనకేసుకుని రావడానికి అలవాటు పడిపోయారు కదా. అందుకని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే అర్థం కావట్లేదు. హనీ ట్రాప్, హనీ ట్రాప్ మనం పలుసార్లు వింటూ ఉంటాం. మన దేశ రక్షణ వ్యవహారాలు సీక్రెట్లు తెలుసుకోవడానికి హనీ ట్రాప్ వేస్తూ ఉంటారు పాకిస్తాన్ నుంచి. అందమైన మహిళలు వచ్చి చాటింగ్లు చేస్తూ ఉంటారు, అలాగే డబ్బుతో ఎరవేస్తూ ఉంటారు. ఇవంతా కూడా మననే నేవీ అధికారులు కూడా కొంతమంది నష్ట చేశారు కదా. అలాగే డబ్బున్న వాళ్ళని, లక్షాధికారులని, కోటీశ్వరులు కూడా డబ్బు కోసం హనీ ట్రాప్లు చేస్తూ ఉంటారు అందమైన యువతుల్ని వల వేసి. నిజంగా దేశభక్తుడు ఎవ్వడు కూడా ఒక అందమైన అమ్మాయి కాదు, ఒక అమ్మాయి కాదు, వంద మంది అమ్మాయిలు వచ్చినా సరే చలించడు, 100 కోట్లు ఇస్తామన్నా కూడా చలించడు. ఎందుకంటే అతను ఉన్న దేశభక్తి. కొంతమంది ఎదవలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటిలో పడిపోయి దేశ రహస్యాలు జారవేస్తూ ఉంటారు. సరే, డబ్బున్న కోటీశ్వర్ల హనీ ట్రాప్ అది వేరే వ్యవహారం, వాడు వ్యసనాలకు బానిసైపోయి ఉంటాడు, ఏదో తిక్కో పిచ్చో ఏదో ఉంటుంది, అందుకని వాళ్ళు అవుతారు. కానీ రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ఉంటారు, లక్షలాది మంది ప్రజలకు వీళ్ళు ప్రజా ప్రతినిధులు. వీళ్ళు ఒక 12 లక్షల మందో 15 లక్షల మంది ప్రజల తరపున పార్లమెంటుకు పంపిస్తారు ఒక పార్లమెంటు సభ్యుడిని. అలాగే ఒక నియోజకవర్గంలో ఒక 3 లక్షల మందో 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటే వాళ్ళకి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉంటాడు. మంత్రి అయితే రాష్ట్రంలోని 5 కోట్ల మందికి ఆయా శాఖకు సంబంధించి ప్రతినిధిగా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ప్రతి అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలి, మీకేమైనా వ్యసనాలు ఉన్నా అదుపులో పెట్టుకోవాలా, హద్దులో పెట్టుకోవాలా? ప్రజా జీవితంలో ఉన్నారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీ పార్టీ కార్యకర్తలే కాదు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా, మీ నియోజకవర్గ ప్రజలు కూడా. హనీ ట్రాప్ వేస్తే పడిపోతారా? పాపం పసిపిల్లాడు హనీ ట్రాప్ వేశాడు పడిపోయాడని ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతుంటే జర్నలిజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు. పాపం పసిపిల్లాడంట, హనీ ట్రాప్ వేస్తే పాపం పడిపోయాడంట, పాపం వీడియో దొరికిందంట, ఆడేసుకుంటా ఉన్నారంట. ఇది పరిస్థితి. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆయన డ్రైవర్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అప్పుడు కూడా ఇదే విధంగా
సుబ్రహ్మణ్యమే రెచ్చగొట్టాడు, పాపం వారించారు అనంతబాబు గారు, అయినప్పటికీ కూడా వినలేదు, అందుకనే తోశారు పాపం. ఆ తోసిన క్రమంలో ఏదో తలక తగిలి పడిపోయాడు అని చెప్పేసి అని చనిపోయాడు అని చెప్పేసి అని ఇదే విధంగా మాట్లాడారు. ఇదే విధంగా కథనాలు ప్రచురించారు. అదే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మన తమ్ముడు అయితే ఇలాగే మాట్లాడతారా మీ జర్నలిస్టులు మీ మీడియా వాళ్ళు? అదే మన అన్నం అయితే మన ఇంట్లో బిడ్డ అయితే ఇదే విధంగా మాట్లాడతారా? గోరంట్ల మాధవ్ గారి వీడియోగా చెప్పబడుతున్న దాంట్లో ఉన్న వ్యక్తి మొత్తం చూపిస్తూ ఉంటే బట్టలిప్పేసి మన ఇంట్లో అనకూడదు, కానీ మన ఇంట్లో ఆడపడుచుకో. ఎవరికో ఇలా చూపిస్తే మనం ఇదే విధంగా వెనకస్ గురించి మాట్లాడతామా? పాపం హనీ ట్రాప్ వేశారు అని చెప్పేసి అని ఒకసారి ఆలోచించండి. పర్వాలేదు, పార్టీల వారికి విడిపోయారు కాబట్టి పార్టీలకు బాకాలు కొట్టుకోండి, భజనలు చేసుకోండి, కానీ కొన్ని సంఘటనలు ఉంటాయి, అప్పుడైనా సరే మనలోని నిజమైన జర్నలిస్టు, నిజమైన మీడియా విలువలు, జర్నలిజం విలువలు బయటకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ అంశాన్ని అయితే ఎందుకు విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి గోరంట్ల మాధవ్ గారి వీడియో వ్యవహారం మాట్లాడడం నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఆ నగ్న వీడియో గురించి వ్యూస్ కోసమో, లేదంటే వైసీపీ ఎంపీ దొరికాడు కదా అని చెప్పేసి ఏదో దానికోసమో చేయట్లేదు నేను వీడియో. సిగ్గుగా ఉన్నా ఇలాంటి వ్యవహారంలో పదే పదే వీడియోలు చేయడానికి, ఇలాంటి తప్పు ఒకటి చేయకూడదు. ప్రజాప్రతినిధులు ఈ ఘటన నుంచి బుద్ధి తెచ్చుకోవాలా? గంటరా అరగంటరా అనే వాళ్ళని రాజకీయాల నుంచి తెరవేయాలా? వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉన్నా కూడా మొత్తం మానేసి ప్రజా జీవితానికి అంకితం కావాలా? ప్రజా సేవకు అంకితం కావాలా? మసాజ్ అయినా ఇంకేం చేయదా ఇలాంటి వాళ్ళు కానీ, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటా అనేవాళ్ళు కానీ? నేను పేర్లు చెప్పట్లేదు, ఇలాంటి ఆడియోలు బయటకు వచ్చినాయి కదా కొంతమంది పేర్లతో, అది మాత్రమే చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇలాంటి వాటికి చరమగీతం పాడాలనే ఈ ప్రజాప్రతినిధులకు కొంతమందికి బుద్ధి జ్ఞానం అన్ని పార్టీల్లో ఉన్నారనుకోండి అందరికీ రావాలనే పదే పదే గోరంట్ల మాధవ్ గారి వీడియో వ్యవహారంలో నేను వీడియోలు చేయడం జరుగుతూ ఉంది, ఫాలోఅప్ చేయడం జరుగుతూ ఉంది. సరే అది ఏం తెలుస్తారు ఏంటి అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే ఉంది. టీడీపీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కావాలనే రచ్చ చేస్తూ ఉందని విమర్శిస్తూ ఉన్నారు. కొడాల నాని గారి భాష, ఆయనేం భాష ఏంటో నిన్న మాట్లాడుతుంటే చూశాం కదా, అంత పెద్ద నాయకుడు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, నాకేం చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకమైన అభిమానం లేదు, సీనియర్ నాయకుడు, 14 ఏళ్ళపాటు రాష్ట్రాన్ని పరిపాలించారు, ఎంతో కొంత విజనరీ ఉన్న వ్యక్తి. సో వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా, అమ్మాయిల్ని తాచ్ చేస్తాడు అది ఇది అంటే ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నాం నైతిక విలువలు అని చెప్పేసి అని ఆలోచించుకోవాలి. ఇదే గోరంట్ల మాధవ్ గారి పేరుతో చెప్పబడుతున్న న్యూడ్ వీడియో ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకుడిది దొరికిందనుకోండి, ఇదే కొడాలని మాట్లాడరా? ఇదే రోజా మాట్లాడరా? రోజా గారు చెప్పండి, ఖచ్చితంగా మాట్లాడతారు, ఆ వీడియో వైరల్ చేస్తారు, తెలుగుదేశం పార్టీని తూర్పారబడతారు, తెలుగుదేశం పార్టీ అయినా వేరే పార్టీ అయినా సరే. సో రాజకీయాలు ఇవన్నీ మామూలు అయిపోయినాయి. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇలాంటి రాజకీయ నాయకులకి బుద్ధి రావాలి, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదు, ఇలా ఆంధ్రప్రదేశ్ పరువు దేశవ్యాప్తంగా పోకూడదు అన్న తపనతో మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కొంతమంది జర్నలిస్టులు ఎర్నలిస్టులు ఇప్పటికైనా సరే మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు, నాకున్న అనుభవం కూడా తక్కువ, జర్నలిజం విలువలు రోజు జర్నలిజం బట్టలు ఉడదీస్తూనే ఉన్నారులే, కానీ అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా సరే కొంచెం విలువలు పాటిస్తారని అయితే ఆశిస్తూ ఉన్నాను. ఇది హనీ ట్రాప్ కాదు, ఏమీ కాదు, చంటే పిల్లాడు కూడా కాదు. ఎంతమంది ఎన్ని హనీ ట్రాప్లు వేసినా నిబ్బరంగా ఉండాలి, ప్రజా జీవితంలో మనం ఉన్నాం కాబట్టి, ప్రజాప్రతినిధులం కాబట్టి. అది ఈ వీడియో పైన గోరంట్ల మాధవ్ గారి వ్యవహారంలో హనీ ట్రాప్ జరిగింది అని ఏదైతే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారో దానిపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.